हाय फ्रेंड्स, वेलकम टू इट्स स्वीट एंड शॉर्ट। विटामिन डी मन की एंतो अवसरमनी चाला मंदी चेबुतुंटारु। दीनी वल्ल एन्नो बेनिफिट्स उन्नायी। ई मध्य कालंलो डी विटामिन बेनिफिट्स गुरिंचि चाला मंदी तेलुसुकुंटुन्नारु। दीनी वल्ल एन्नो समस्यलु दूरं अवुतुन्नायनि चेबुतुन्नारु। अंदुकोसं तगिनंत सेपु एंडलो उंडालनि चेबुतुन्नारु निपुणुलु। निजानिकि मनं चाला लक्की अंडि, एंदुकंटे चाला देशाल्लो एंड उंडदु, एंड ऊसे उंडदु। అక్కడి ప్రజలు పాపం ఎండ వచ్చిందంటే పండగ చేసుకుంటారు। కానీ సూర్యుడు అయితే మన ఫ్రెండే అన్నట్లుగా పొద్దున్నే వచ్చి మరి మనల్ని నిద్రలేపుతాడు। ఇది మనకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం। కానీ మనం ఏం చేస్తున్నాం? పక్కింట్లో ఉండే పడని వ్యక్తి వస్తే చూసినట్లు మనం ఎండని నిర్లక్ష్యం చేస్తున్నాం। దీంతో ఇప్పటికే మన దేశంలో 90% కంటే ఎక్కువగా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి। ఇక విటమిన్ డి పొందాలంటే సాధారణంగా అంత ఉదయం వేళల్లోనే ఎండలో ఉండాలని చెబుతారు, అంటే 9-10 లోపు। నిజానికి సూర్యరశ్మిని మనం రెండు రకాలుగా విభజించవచ్చు, ఒకటి యువిఏ, ఒకటి యువిబి। ఏ టైంలో అయినా ఇది ఉంటుంది యువిఏ, కానీ యువిబి అనేది చాలా రేర్। మన శరీరంలో విటమిన్ డి3 క్రియేట్ అవ్వడానికి ఈ విటమిన్ హెల్ప్ చేస్తుంది। నిజానికి ఇది 10 లోపు కాదు, 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు మనకు దొరుకుతుంది। సో గుర్తు పెట్టుకోండి, మనం ఎండలో ఉంటే సెరటోనిన్ రిలీజ్ అవుతుంది, దీనివల్ల రాత్రి మనకి మెలటోనిన్ బాగా రిలీజ్ అవుతుంది। సెరటోనిన్ తో ఒక్కటేంటి చాలా లాభాలు ఉన్నాయి। బోన్స్ బలంగా మారడం, జీర్ణ సమస్యలు తగ్గడం, మూత్ర సమస్యలు, ఒత్తిడి దూరం అవ్వడం, బాడీ బలంగా మారడం, డయేరియా, మలబద్ధకం, కంటి సమస్యలు దూరం అవ్వడం, ఇలాంటివెన్నో। అంతేనా, అంతకు మించి శృంగార సమస్యలు కూడా దూరం అవుతాయట। దీనివల్ల సంతాన యోగం కూడా ఉంటుందట। విటమిన్ డి లేకపోతే ఈ సమస్యలు రావడమే కాదు, రుచులను కూడా మనం కోల్పోతామట। అంటే వాసనలు గుర్తించకపోవడం, నాలుకకి ఏ రుచి తెలియకపోవడం ఇలాంటివన్నమాట। కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఇక సెరటోనిన్ బాగా రిలీజ్ అయితే రాత్రి మెలటోనిన్ రిలీజ్ అవుతుంది। ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే హాయిగా నిద్రపోయేందుకు। కాబట్టి ఫ్రెండ్స్, ప్రకృతి ఇస్తున్న ఈ బంగారు ఎండని మిస్ చేసుకోవద్దు, అనారోగ్య పాలవ్వద్దు। రోజుకి కనీసం 10-20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి, అదే చలికాలం అయితే 2 గంటలైనా ఉండాలట। మరి మనం ఏ ఏ పదార్థాలు తింటే విటమిన్ డి దొరుకుతుందంటే, పాలకూర, కాలే, సోయాబీన్స్, సాల్మాన్ ఫిష్, పాలు, గుడ్డులోని పచ్చసొన, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ యోగర్ట్ లో కూడా ఈ విటమిన్ డి అధికంగా ఉంటుందట। చూసారుగా, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకుంటున్నాను। ఇక్కడ విషయం చెప్పాలి, ఛానల్ స్టార్ట్ చేసే ముందు చివరిలో సబ్స్క్రైబ్ చేయండి అనేందుకు చాలా ఆలోచించేదాన్ని, ఎందుకంటే మన కంటెంట్ బాగుంటే ఆడియన్స్ చేస్తారని। అందుకే కొన్ని వీడియోస్లో చెప్పనే లేదు। కానీ ఇప్పుడు మనకంటే టాలెంట్ ఉన్నోళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళలో మనం ఒకరం కావాలంటే అడగాల్సిందే। అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే పుణ్యం అనుకొని షేర్ కూడా చేయండి।